అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మోస్ట్ బిజీయెస్ట్ హీరో ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్ అనే చెప్పొచ్చు. వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాడు. డిసెంబర్ లో సలార్ 1 రిలీజ్ అయిందో లేదు, అటు కల్కి ఇటు రాజాసాబ్ రెండు సినిమాలకు షిఫ్ట్ వైస్ పనిచేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమాలు రెండింటిని ఈ ఇయర్ రిలీజ్ చేయాలన్నదే ప్రభాస్ ప్లాన్. ఈ రెండు సినిమాల తర్వాత స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉండనే ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ లో ప్రభాస్ తన ఫ్రెండ్ కోసం టైం ఇస్తున్నాడు. ప్రభాస్ తన ఫ్రెండ్ అయిన మంచు విష్ణు కోసం 3 రోజులు డేట్స్ ఇస్తున్నాడు. మంచు విష్ణు లీడ్ రోల్ లో 100 కోట్ల భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా వస్తుందని తెలిసింది. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. న్యూజిలాండ్ లో ఈ సినిమా షూటింగ్ కొంతపాటు జరిగింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో మంచు విష్ణు లాంగ్ షెడ్యూల్ తో సినిమా కొంత భాగం పూర్తి చేశారు. ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భాగం అవుతున్నాడని తెలిసింది. ఆల్రెడీ మూవీ యూనిట్ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పింది. ఇప్పుడు సినిమా కోసం ప్రభాస్ తో 3 రోజులు షూట్ ప్లాన్ చేశారట మంచు విష్ణు. ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో ప్రభాస్ కన్నప్ప షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఇచ్చిన మాట కోసం ప్రభాస్ తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా కన్నప్ప కోసం పరిచేస్తున్నాడు. ఈ 3 రోజుల షూటింగ్ కూడా న్యూజిలాండ్ లోనే నిర్వహిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తారని టాక్. అయితే ఈ 3 రోజుల షూటింగ్ తోనే ప్రభాస్ పోర్షన్ కంప్లీట్ అవుతుందా లేదా మళ్ళీ ఈ సినిమాకు ప్రభాస్ అవకాశం ఉన్నప్పుడల్లా డేట్స్ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్ మాత్రం ఇలా తన సాయం అడిగితే కాదనకుండా చేస్తుంటాడు. మంచు విష్ణు సినిమా కోసం అంతకు ముందు వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా కన్నప్పలో ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. సినిమాలో ప్రభాస్ నటించడం ఆ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.